சுத்திம் சமக்ரே துணஸ்வயமேவ லக்ஷ்மீ ஸ்ரீரங்கராஜ மகிஷீ மதுரை கடாட்சைஹி வைதத்யவர்ண குணகும்பன கௌரவைர்யாம் கண்டூல கர்ணகுஹராஹ கவயோதயந்தீ சாந்தாகாரம் புஜகசயனம் பத்மநாபம் சுரேஷம் விஸ்வாகாரம் கஜனசதிருஷம் மேகவர்ணம் சுதாங்கம் லக்ஷ்மீகாந்தம் கமலநயனம் யோகி ஹிருத்யானகம்யம் வந்தே விஷ்ணும் பவபயஹரம் சர்வலோகைகநாதம் நிலாதுங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி சூச்சிஷ்டாயாம் ஸ்ருதி விகலிதம் வியாபலாத்கிருத்ய புந்தே கோதா தஸ்மை நமஜிதமிதம் பூய ஏவாஸ்து பூயஹ மனோஜபம் மருததுல்யவேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் பாதாத்மஜம் வனரயூதமுக்கியம் ஸ்ரீராமதூதம் சிரசாந்நமாமி அபதாமபகத்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூஜோ பூஜோ நமாம்யஹம் ஜெயது ஜெயது தேவோ தேவகீ நந்தனோயம் ஜெயது ஜெயது கிருஷ்ணோ விஷ்ணுவம்சப்ரதீபஹ ஜெயது ஜெயது மேகஸ்யாமல கோமலாங்கோ ஜெயது ஜெயது பிருத்வீபரநாசோ முகுந்தஹ ஹரி ஓம். பரமேஸ்வர ஸ்வரூபமைன சபைக்கு நமஸ்காரம். இன்னைக்கு ரோஜுன பரம பவித்திரமைனటువంటి ఆ రూపావయ్య అనబడేటటువంటి శ్రీవ్రతంలో అమ్మవారు గోదాదేవి దాన్ని ప్రారంభించి 30 రోజుల పాటు పాటలుగా పాడి శ్రీకృష్ణ పరమాత్మని తాను చేరుకుని మనందరికీ కూడా మార్గదర్శకమై ఆ తల్లి 30 రోజుల పాటు నిర్వహించినటువంటి ధనుర్మాస వ్రతము అనబడేటటువంటి ఈ వ్రతాన్ని గురించి వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేశాం. నిన్నటి రోజున మొదటి పాశురాన్ని విజ్ఞాపన చేశాను. 2వ పాశురంలో ఆ తల్లి అంటుంది, వయ్యత్తు వాళ్ వీర్గాళ్ నామం నంబావైక్ செய்யும் கெரிசைகள் கெளிரோ பார் கடலுள் பையத்து இந்திர பரமன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோடோம் ஐயையும் பிச்சையும் அந்தனை யுங்கை காட்டி உய்யுமாறிண்ணி யுகந்தேடோர் எம்பாவாய் அன்று. இந்திலோ వ్రతమును ప్రారంభము చేశారు కనుక ఆ వ్రతములో పాటించవలసినటువంటి నియమములను గురించి తల్లి మాట్లాడుతుంది. ఆ మిగిలినటువంటి గోపికల్ని పిలుస్తూ ఆవిడంటుంది, దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి ఓ గోప యువతులారా, మనందరం కలిసి మార్గశీర్ష స్నానం అనబడేటటువంటి ఈ వ్రతాన్ని చెయ్యడంలో పాటించవలసినటువంటి నియమములను తెలియజేస్తాను. మనందరం పాల సముద్రంలో శేషసాయి అయి మెల్లమెల్లగా పడుకుని ఉన్నటువంటి శ్రీమన్నారాయణని పాదములకు మంగళాశాసనం చేద్దాం. మనం పాలు నెయ్యి ఈ రెండింటిని త్రాగము. తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి. తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఈ వ్రతాన్ని చేసి మనం మన శక్తి కొలది సరి అయినటువంటి వారు, అర్హత కలిగినటువంటి వారు, పాత్రత కలిగినటువంటి వారికి మన విభవములకు తగినట్టుగా దానము చేసి సన్యాసులకు బ్రహ్మచారులకు భిక్షని ఇద్దాం. కాక పెద్దలు నడిచినటువంటి మార్గంలో నడుద్దాం. ఎట్టి పరిస్థితులలోనూ కూడా అసత్యమును కాని అప్రియమైన మాటలను కాని మనం పలకవద్దు అని సాటి గోపకాంతలతో ఆ తల్లి ఈ మార్గశీర్ష వ్రతాన్ని ప్రారంభం చేస్తూ వ్రత నియమములను తెలిపినటువంటి పాశురం. ఇందులో ఆ తల్లి ఆ గోపకాంతలందరినీ నిద్రలేపుతూ చాలా గొప్ప మాటతో ప్రారంభం చేసింది. ఆవిడ అంటుంది, దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత ఆనందమును పొందుతున్నటువంటి గోపకాంతలారా అని పిలుస్తుంది. నిజంగానే ప్రపంచమంతా మనం అనుభవిస్తున్నది దుఃఖమయంగా. ఎందుచేత అంటే రాగద్వేషములు మనస్సుకి బాగా తగులుకుని ఉన్నాయి కనుక ప్రపంచంలో కొన్నింటిని చూస్తే రాగం ఉన్నది కాబట్టి అవతలి కోణం ద్వేషం,
రాగద్వేషములతో కూడినటువంటి మనస్సుతో ప్రపంచాన్ని చూస్తున్నాం కనుక ఈ శరీరమునకు సుఖము, ఈ శరీర సంబంధులకు సుఖము కలిగించేటటువంటి విషయములన్నింటి చేత సుఖమును పొందుతాం, తద్విరుద్ధమైనటువంటి వాటి అన్నింటి చేత దుఃఖాన్ని పొందుతాం. శంకరులు అంటారు, నళినీ దళగత జలమతి తరళం, తత్వజీవిత మతిచేయ చపలం, విద్యుర్వ్యాప్యభిమానగ్రస్తం, లోకం శోకచ హంత సమస్తం అన్నారు. అసలు ఈ లోకం అంతా ఎప్పుడో చచ్చిపోయినట్టు కనపడుతోంది నా కంటికి అన్నాడు. ఉన్న జీవితం ఇంత, ఇంత చిన్న జీవితంలో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అన్నట్టు ఇంత జీవితం. ఆ ఉన్న ఇంత జీవితంలో మళ్ళీ ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్లతోటి విశేషమైనటువంటి వ్యామోహం, ఆ వ్యామోహం పెట్టుకుని వాళ్ళందరికీ సుఖం కలిగితే అది మన సుఖం, దీనికి దుఃఖం కలిగితే మనకి దుఃఖం అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడుపుతూ దుఃఖమయంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలో ఇవాళ వాళ్ళు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకు ఆనందాన్ని పొందుతున్నారంటే కృష్ణుడు వారితో కలిసి జన్మించాడు. అసలు కృష్ణుడు అన్న మాటకే అర్థం అది. కృష్ణుడంటే నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం తప్ప అసలు దుఃఖం ఉండేందుకు అవకాశం ఉండదు. అందుకే వెంకటాచలంలో స్వామి ఎక్కడుంటే దానికి ఆనంద నిలయమని పేరు. ఆనంద నిలయం ఆయన ఉండడం వల్ల ఆనంద నిలయం, ఆనంద నిలయంలో ఆయన ఉండడం కాదు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ దుఃఖం ఉండే అవకాశం ఉండదు. ఆయన తెలుసుకోబడాలి, ఆయన ఉన్నాడు అని తెలుసుకుంటే దేహం దేవాలయోప్రోక్త, ఈ లోపల ఆయన ఉన్నాడు ఇది దేవాలయము అని తెలుసుకున్న వాడికి సర్వకాలముల యందు ఆనందంగానే ఉంటాడు. అందుకే దేవీ భాగవతంలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు, జ్ఞానం సర్వకాలముల యందు ఉండవలసినటువంటిది ఇతి పురుషులకి, ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటారు. బ్రాహ్మణులకు సర్వకాలమునందు సంతోషం ఉండాలి. ఎందుచేత బ్రాహ్మణులకు సంతోషము అంటే వాడు బ్రహ్మమును అనుభవించినటువంటి వాడు కనుక, వాడు లోపల పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ కన్నా వేరొకటి లేదని తెలుసుకున్నవాడు కనుక వాడు సర్వకాలముల యందు సంతోషంగా ఉంటాడు, అది లేనివాడు దుఃఖమయంగా ఉంటాడు. ఇక్కడ ఇవాళ వాళ్ళ అదృష్టం ఏమిటంటే వాళ్ళు చేసినటువంటి ప్రత్యేకమైన క్రతువు లేదు, యజ్ఞము లేదు, యాగము లేదు, వాళ్ళకి తెలుసున్న జ్ఞానము లేదు, కానీ ప్రపంచంలో ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఆ నందవ్రజంలో జన్మించారు. జన్మించి వాళ్లతో కలిసి ఆడుకుంటున్నారు. అగ్నిహోత్రాన్ని, అయ్యో నాకు తెలియదండి అగ్నిహోత్రం అని అందుకుని ముట్టుకున్నాను అది కాలింది అంటే దానికేమీ ఇంకా క్షమాపణ లేదు. దాని స్వరూపం అటువంటిది, అగ్ని వేడిగా ఉంటుంది. అయ్యో పాపం పసిపిల్లాడు ముట్టుకుంటున్నాడు వాడిని కూడా కాల్చేయడం అని చూడదు, ఎవరు ముట్టుకున్నా కాల్చేస్తుంది అగ్నిహోత్రం. అందుచేత అగ్నిహోత్రానికి కాల్చడం ఎంత ధర్మమో, నీటికి తడపడం ఎంత ధర్మమో, గాలికి స్పర్శనివ్వడం ఎంత ధర్మమో, పరమేశ్వరుడికి ఆనందాన్ని ఇవ్వడం అంత ధర్మం. అందుకని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి, భగవంతుడి పాదములు పట్టుకున్నవాడికి, భగవంతుడి యొక్క అనుగ్రహమును కలిగి ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఆనందంగా ఉంటాడంటే వాడికి దుఃఖాలు ఉండవండి అంటే దుఃఖం ఎక్కడుంటుంది? దుఃఖం మనస్సులో ఉంటుంది. దుఃఖం అంతా దీనితో సుఖము కాని దుఃఖము కాని దీనితో అనుభవిస్తాడు. ఇది పరమేశ్వరుడి యందు లగ్నమైపోయినప్పుడు పరమేశ్వరుడి నుంచి ఎడబాటు దుఃఖం తప్ప పరమేశ్వరుడితో నిరంతర భావనలో ఉన్నవాడికి సుఖము తప్ప వేరొకటి తెలిసే అవకాశం ఉండదు. అందుకని సుఖస్వరూపుడై ఉంటాడు. అటువంటి కృష్ణ పరమాత్మ సాక్షాత్ నిరతిశయ ఆనంద స్వరూపుడు ఇవాళ నందవ్రజంలో ఆవిర్భవించాడు. అందుచేత కృష్ణ పరమాత్మతో కలిసి ఆడుకోవడమే వాళ్ళు పొందుతున్నటువంటి గొప్ప ఆనందం. అందుకని వాళ్ళకి దుఃఖం తెలియదు ప్రపంచంలో, అంత సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఏం మామూలుగా గడిపేరా పోని? అల్లా ఇల్లా కాదు, అక్రూరుడంతటి వాడు చెప్పుకున్నాడు. ఎంత అదృష్టమని చెప్పుకున్నాడంటే, సూర్యులు తొల్లి ఏ విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అతి దేవుని వైరముతోడనైన విలువం ననుపంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగుని అని చెప్పుకున్నాడు. పోన్లేరా, వైరంతో అయితేనే కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని నన్ను పంపిస్తున్నాడు. నేను ఆ కృష్ణ పరమాత్మ నడిచినటువంటి చోట ఆయన శంఖ చక్రములతో కూడినటువంటి పాదముద్రలు ఆ ఇసుక మీద పడగా నేను ఆ పాదముద్రల్ని దర్శిస్తాను. పట్టు చీలాంచలం కట్టుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ పాదమస్తకం దర్శిస్తాను, ఆయన పాదముల మీద పడి నమస్కరిస్తాను. ఆనాడు స్వామి తన కుడి చేతిని నా శిరస్సు మీద ఉంచి నా చేతులు పట్టుకుని పైకి లేపి, అక్రూరా ఎక్కడి నుంచి వచ్చావు, సుఖంగా ఉన్నావా, కూర్చో అంటారు. ఇంతకన్నా నాకు ఆనందం ఏం కావాలంటారు? అంత తెలుసున్న అక్రూరుడే పొంగిపోయాడు.
వీళ్ళకి వచ్చినవాడు తమతో ఆడుకుంటున్నవాడు భగవంతుడని తెలియక్కర్లేదు, తెలియకపోయినా స్వరూపం అటువంటిది. అందుచేత వాళ్ళకి నిరతిశయమైన ఆనందం. ఆనందంలో కూడా ఎటువంటి గొప్పతనాన్ని పొందారంటే, నిజంగా వ్రజంలో ఉన్నటువంటి గోపాల బాలురు పొందినటువంటి ఆనందం లాంటి ఆనందాన్ని యథార్థంగా చెప్పాలంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో వాళ్ళు కూడా అంత పూర్తిగా పొందలేకపోయారు. ఎందుకంటే మధ్యలో రాముడు అరణ్యవాసం చేస్తే వాళ్ళు మధ్యలో ఏడవలసి వచ్చింది, పాపం దుఃఖించవలసి వచ్చింది. కానీ వ్రజంలో ఉన్నవాళ్ళు ఎంతగా అనుభవించారంటే కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని ఒక్కొక్క చోట పోతన గారి పద్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి కృష్ణ పరమాత్మ మహానుభావుడు, సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు, ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ ఆవుల్ని ఎద్దుల్ని దూడల్ని తోలుకుని వెళ్ళడం ఆ పొలానికి, ఆయన వెంట చిక్కాలు పట్టుకుని వీళ్ళందరూ వెళ్ళడమా, విడితే వాళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడమా, కూర్చున్నారట, కూర్చుంటే ఈయన మధ్యలో నిలబడ్డారట. ఆ నిలబడినప్పుడు కూడా చిత్రం ఏంటంటే, ఎడం చేతిలో సద్యన్నం పెట్టుకుని ఊరగాయ పచ్చళ్ళన్ని వేళ్ల మధ్యలో పెట్టుకుంటే వాళ్ళందరూ చుట్టూ కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలు తీసి కృష్ణ పరమాత్మకి ఇస్తూ ఉండడం, ఆ ఎంగిలి ఊరగాయలన్నీ వేళ్ల మధ్యన పెట్టుకుని జలజాంత స్థిత కందికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుటం, శిలలు పల్లవములు లతల్ పుష్పంబులు పత్రంబులు ఆకులు కంచంబులుగా భుజించి రచటం గోపార్భకులు భూవర. ఏమి ఆనందం అనుభవించారు చూడండి వాళ్ళు, రాతి ముక్కలు ఆకులు పువ్వులు ఇవన్నీ కృష్ణుడితో. వాళ్ళకి కావలసింది ఎందులో భోజనం చేస్తున్నాం కాదు, ఏం తింటున్నాం కాదు, మనం కృష్ణుడిని చూస్తూ తింటున్నావా లేదా, అంతే వాళ్ళకి కావలసింది. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా చిత్రమైనటువంటి విషయం చేశారంటే, ఆ కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబులు వేత్రదండంబును జారిరానీకడా శంఖనిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముత ఆవలి చేతనయను నిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాననయను నిచి ఆ సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరసి చల్ది కుడిచి అన్నారు. యాగభోక్త కృష్ణుడు ఆయన యజ్ఞభృత్యజ్ఞభృత్యజ్ఞభృత్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నా అదయేవచ అని ఆయన సాక్షాత్తు యజ్ఞపురుషుడు. అటువంటి వాడు అగ్నిహోత్రము ద్వారా ఇచ్చినటువంటి హవిస్సులు తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ వాళ్ళ మధ్యలో ఒక గోపాల బాలుడిలా ఏమీ తెలియని వాడిగా వచ్చి నించున్నాడు. వాళ్ళు తీసుకొచ్చే ఎంగిలి ఆవకాయ పిసర్లు ఊరగాయ పచ్చళ్ళు ఆయనకి పెట్టారు. ఆ ఆవకాయని ఈ అన్నంలో కలుపుకుని ఆయన తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలన్నీ తింటుంటే వాళ్ళందరితో కబుర్లు ఆడుతున్నాడు, వాళ్ళందరూ ముట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. ఇది చూశారు దేవతలు చూసి అందుకని పోతన గారు అన్నారు, యాగభోక్త కృష్ణుడు అమరులు మెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచి చద్యన్నాన్ని ఊరగాయ పచ్చళ్ళతో కలిపి చద్యన్నం పైగా అది నిన్న వండి ముంచేసినటువంటి అన్నం పోని వాటి అన్నం కూడా కాదు, ఆ సద్యన్నం వాళ్ళు పెట్టడం ఈయన తినడం పోని అంత అమాయకుడు అనుకుందామంటే ఆయన సాక్షాత్తు రాశీభూతమైన పరబ్రహ్మం. కానీ ఇవాళ అంత సౌలభ్యానికి వచ్చేసింది, అంతగా దిగొచ్చింది ఆ వ్రజానికి. వాళ్ళందరూ కలిసి ఆయనతో ఆడుకుంటున్నారు. ఏ మహాత్ముని యొక్క నామము విన్నంత మాత్రము చేత, ఏ మహాపురుషుని యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత పాపరాశి దగ్ధమైపోతుందో, అమృతాన్ని తాగినంతటి నితృప్తిని పొందుతున్నాడో, పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష స్థితిని పొందుతున్నాడో, అటువంటి పరమాత్మ వాళ్లతో కలిసి ఆటలాడుకోవడమా, ఎంత సంపద ఎంత సంతోషాన్ని పొంది ఉన్నారు మీరు ఇవాళ. దుఃఖమయమై జరామరణ రూపమై షడూర్ములతో కూడినటువంటి ప్రపంచంలో ఇవాళ మీరు ఇటువంటి నిరతిశయ ఆనందాన్ని పొందుతున్నారు. ఇంతటి అదృష్టాన్ని పొందినటువంటి గోపికలారా, మనందరం మార్గశీర్ష స్నానము అనేటటువంటి మిషతో మనమందరం ఈ వ్రతాన్ని చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలను వినండి. మనం పాల సముద్రంలో వేయించేసి మెల్లమెల్లగా శేషశయనుడై ఆ శేషతల్పము మీద పడుకుని ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని పాదారవిందములకు మంగళం పాడదాం. ఇది నిజంగా అపారమైనటువంటి భక్తితో అన్నమాట. ఇది అందరూ అనలేని మాట, అందరూ అన్ని వేళలా ఈ మాటని పలకలేరు. ఇలా అనాలి అంటే లోపల హృదయం ఆర్ద్రతతో నిండిపోవాలి, భక్తితో వెన్నముద్దైపోవాలి మనస్సు. అలాంటి మనస్సు ఉన్నవాళ్ళు మాత్రమే అంటారు. త్యాగరాజు గారికి వాళ్ళ అమ్మాయి పెళ్లి అవుతోంది ఇంట్లో,
అవుతుంటే ఎవరో స్నేహితుడు ఎక్కడి నుంచి ఒక మాట చెప్తారు, వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ వైదేహీ ప్రాణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోనీ ధర్మ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని కీర్తిస్తారు. అన్ని అవతారాలు ఆయనవి, అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి కథే వామనమూర్తి కథ. అందుకే కృష్ణుడు తన ముందు అవతారం వామనమూర్తిగా చెప్పారు. అటువంటి అవతారం కనుక ఆ వామనావతారానికి ఒక ప్రత్యేకత ఉంది, కృష్ణావతారానికి ఉన్నట్టే వామనావతారానికి ఉంది. వామనావతారం దుష్ట శిక్షణ చేసిన ఎన్నడూ ఎప్పుడూ పరమాత్మ చెయ్యనటువంటి పని ఒకటి చేశాడు అవతారంలో. ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగడం ఏమిటండి, శ్రీ మహాలక్ష్మి ఆయన సొత్తు, ఎలాంటి సొత్తు కూడా చెప్పేశాడు బలిచక్రవర్తి. అంతటి లక్ష్మీదేవిని తన సొత్తుగా పెట్టుకున్నవాడు వేరొకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి దానం అడిగాడు అవతారంలో. అందుకనేది విశిష్టమైన అవతారం. పైగా పుచ్చుకోవడం ఎంత వాత్సల్యం నిండిపోయిందంటే అవతారంలో చెయ్యి చాపాడు, ఇచ్చాననగానే మూడు లోకములను కొలిచి అనోరణీయాన్ మహతో మహీయాన్ అని సమస్తము తాను నిండి ఉన్నానని మరొకసారి నిరూపించి చూపించింది అవతారం. అందుకని ఇవాళ వామనమూర్తిని పొగుడుతున్నారు. మూడు లోకములను బలిచక్రవర్తి దగ్గర దానము పట్టడం అనేటటువంటి మిషతో వచ్చి ఆ దానమును స్వీకరించగానే మూడు లోకములను కొలిచినటువంటి పాదములు కలిగినటువంటి వామనమూర్తి నామములు పొగిడి అంటున్నారు. ఎందుకు పొగడాలట, ఆయన వచ్చింది ఆయన ప్రయోజనానికి రాలేదు వామనమూర్తిగా. అదితి ఏడిచింది కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచాలను జాలిపడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగి నేడు, అమరుల కాధారవో అమరావతి అసురుల కాస పాటపట్టయ్య నేడు, కలిమి గారాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నేడు, అటువంటి బలి జగముల నెల్ల బలియుచునున్నాడు అతని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. అటువంటి వాడైపోయాడయా బలిచక్రవర్తి, దితికి పుట్టినటువంటి బలి మూడు లోకములను ఆక్రమించాడు, ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి అమరావతిని ఆక్రమించాడు, ఇవాళ ఇంద్రుడికి తినడానికి పట్టాడు అన్నం లేకుండా అరణ్యాల్లో తిరుగుతున్నాడు. అందుకని నా కొడుకు ఇంద్రుడికి మళ్లీ రాజ్యం వచ్చేటట్టుగా కటాక్షించమని భర్తను అడిగింది అదితి. అడిగితే ఆయన ఎంత గొప్ప సూక్తి చెప్పారో తెలుసా అండి, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను అదితి, నాకు సమస్తము బ్రహ్మముగా కనపడుతోంది, భగవంతున్ పరముం జనార్దను కృపా పారీణు సర్వాత్మకుం జగదీశున్ శ్రీహరివేడు అతడున్ సంతుష్టుడై నీకున్ కావలసిన కోరికల నెల్లనిచ్చు. ఆ పరమేశ్వరుడు ఆ శ్రీహరిని వేడుకో, ఆయన కృపాపారీణుడు, ఆయన కృప కలిగిందా ఆయన నీకు సమస్తం ఇచ్చేస్తారన్నారు. అంటే ఆ తల్లి వ్రతం చేసింది, ఎదురుగుండా ఆవిర్భవించారు స్వామి. కనపడితే పొంగిపోయింది ఆ రోజున అదితి, పొంగిపోయి చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడిన అదితి లక్ష్మీనాథుడు. పొగిడితే ఆయనన్నారు, నాకు సంతోషం కలిగింది అదితి, నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడున్ నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సంబోధింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. నాకు కోరిక పుట్టింది నీకు కొడుగ్గా పుట్టాలని, అందుకని బలి వామనమూర్తిగా వస్తానన్నారు. అన్నట్టే వామనమూర్తిగా ఆవిర్భవించారు. పుట్టగానే కృష్ణ పరమాత్మకి బాల్యక్రీడలున్నాయి, వామనమూర్తికి బాల్యక్రీడలు లేవు. వెంటనే ఆయన ఉపనయనం చేసుకోవలసినటువంటి మహానుభావుడు అయ్యాడు. వెంటనే మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత వటువుగా ఉండి బలిచక్రవర్తి యాగం చేస్తున్న దగ్గరికి వెళ్లారు. బలిచక్రవర్తి మహాధర్మాత్ముడు, గొప్ప దానశీలత కలిగినటువంటి వాడు. ఆత్మనివేదనంకి బలిచక్రవర్తిని చెప్తారు నవవిధ భక్తులలో, అంతటి మహానుభావుడు నిస్సందేహంగా ఇంద్ర పదవిని అలంకరించవలసిన వాడు. అటువంటి వాడు ఇన్ని చేసినా చిన్న అహంకారం ఒకటి ఉండిపోయింది, నేను చేస్తున్నానన్న భావన ఉండిపోయింది. ఇంతటి ధర్మాత్ముడు పైగా బలిచక్రవర్తి యొక్క శిరస్సుని కత్తిరించలేనంతటి అసమర్థుడు కారు స్వామి. ఈయనకి వంశంలో ముందు తాతగారిగా ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ వంశంలో మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఉండగా ఈ బలిచక్రవర్తిని చెనకితే తన భక్తుడు బాధపడతాడని రక్షించారు. అందుకని పిల్లనిచ్చే ముందు
ఏమండి వాళ్ళ వంశంలో మహాభక్తులు ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటారు ఒకసారి. ఆ వంశంలో అటు 3 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక్కడు ఉన్నాడనుకోండి, ఒక మహాపురుషుడు, అదిగో ఆ రాజమండ్రిలో ఉన్నారు ఆ శరభేశ్వర శర్మ గారు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు, శ్రీభాష్యం అపలాచార్య స్వామి గారు, ఇలాంటి వాళ్ళు పుట్టిన వంశాలు ఉన్నాయనుకోండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా చల్లగా చూస్తారు పరమాత్మ. ఎందుకంటే ఇంతటి మహాపురుషులు పుట్టినటువంటి వంశాల వంశాలని. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందినది కాబట్టి ఆ స్వామి అక్కడ ఆవిర్భవించి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి దానం అడగడం కోసమని వెళ్లారు. వెళ్లి బలిచక్రవర్తిని సంహరించకూడదు కానీ రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలి. ఎలా అంటే అంతటి శ్రీ మహావిష్ణువు కూడా ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపవలసి వస్తే వామనమూర్తి అయిపోయారట. అయిపోయి వెళ్లి అక్కడ నిలబడ్డారు. నిలబడితే చూశాడు బలి, చూసి ఆశ్చర్యపోయాడు, ఎంత తేజోమూర్తిగా ఉన్నాడు రాయినాని పొడుగా ఎవరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటం సఫలమయ్యం వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ ముఖము యోగ్యం వయ్యే సుహుతంబులయ్యే శిఖులున్ కళ్యాణమి కాలము. నువ్వు రావడమే ఆనందమయ్యా స్వామి అని తెలియకపోయినా చెప్పేస్తున్నాడు వచ్చిన బ్రహ్మచారిని చూసి. ఈ అగ్నులన్నీ సంతోషిస్తున్నాయి నిన్ను చూసి, ఈ అగ్నులు మరింత పైకొస్తున్నాయి, ఏది నీకేం కావాలో కోరుకోవయ్యా, నువ్వు ఏం కోరితే అది ఇచ్చేస్తాను. వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో ధరణీకండమో కాకజేయబడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను అడుగు అన్నాడు. అంటే ఆయన అన్నారు, నాకు అవన్నీ ఎందుకయ్యా, నాకు ఇవన్నీ నాకు అక్కర్లేదు, 3 అడుగుల నేల నాకు చాలు దానమిమ్మన్నారు. అనగానే బలిచక్రవర్తికి పాపం వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని ఆయనకి తెలియదు. దానం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే శుక్రాచార్యులు వారు చెప్పేశారు, అయ్యో అమాయకుడా వచ్చినవాడు ఎవరో అనుకుని దానం ఇచ్చేస్తున్నావేమో, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, నువ్వు ఇచ్చానన్నావా మొత్తం కొలిచేస్తాడు. ఎందుకని కొనుక్కున్నవాడు దానం పుచ్చుకున్నవాడు తొక్కి చూసుకోవాలి, మొత్తం కొలిచేస్తాడు ఆయన, అంతా ఆయన పాదాలతో కొలిచి చూపిస్తాడు. ఆఖరణ పాదం తీసుకొచ్చి నీ తల మీద పెడతాడు, నువ్వు భ్రష్టుడు అయిపోతావు, రాజ్యం పోతుంది, ఐశ్వర్యం పోతుంది, నా మాట విను, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగితగోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చునకము పొందడ దీప అని శుక్రనీతి చెప్పాడు. అబద్ధం చెప్పేయచ్చులే పర్వాలేదు, ప్రాణమాన విత్త భంగం ఏర్పడింది కాబట్టి ఏమోనయ్యా ఏదో అన్నాను కానీ ఇవ్వడం కుదరట్లేదని ఇంకో మాట వినకుండా అంతఃపురంలో వెళ్ళిపోన్నాడు. అంటే ఆయన అన్నాడు, బలిచక్రవర్తిని పరమాత్మ అందుకు రక్షించారు. ఆయన అన్నాడు, బ్రతకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన పడుగాక చెడుగాక మాట మీరలేడు మానసనుడు, ఏదైతే కానీ నేను మాత్రం దానం ఇచ్చేస్తాను. పైగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అంటున్నావు నువ్వు, ఆయన ఇటువంటి వాడయా, అదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై యంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆ పైన కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నా పాయమే. శ్రీ మహాలక్ష్మి యొక్క శిరస్సు మీద, ఆవిడ ఒంటి మీద, ఆవిడ చెక్కిళ్ల మీద, ఆవిడ పాదాల మీద నూత్న మర్యాదం చెందు కరంబు, ఆవిడ మీద చెయ్యి వేసినప్పుడల్లా ఆనందాన్ని పొందేటటువంటి చెయ్యి, నూత్న మర్యాద పొందుతుందిట. నూత్న మర్యాద అంటే మళ్ళీ వాళ్ళు తీసి చెయ్యి ఉతల వాళ్ళ మీద వేయరు, అది ఆ చెయ్యి వెయ్యడమే ఆనందం అనుకునేటటువంటి చెయ్య, లక్ష్మీదేవి అంతటి దాన్ని ఆనంద పెట్టిన చెయ్య, అటువంటి చెయ్యి కింద నా చెయ్యి మీద, ఎంత అదృష్టమయ్యా దానం ఇచ్చేస్తానన్నాడు. అయితే నా మాట వినలేదు కాబట్టి రాజ్యభ్రష్టుడు అయిపోతా ఉన్నాడు. ఈ మాట గురువుతో అనిపించడానికి వచ్చారు ఆయన, గురువు మాట వేదవాక్ అయిపోతుందంటే, ఇదే బృహస్పతి చెప్పాడు బయలుదేరే ముందు, అతనికి గురువుల కటాక్షం ఉంది నువ్వు ఏం చేయలేవు అన్నాడు. ఇవాళ స్వామి వచ్చారు, గురుశాపం తగిలింది బలిచక్రవర్తికి, ఆ దానం ఇచ్చేస్తాను రమ్మన్నాడు. బలిదైచేంద్రకరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రాప్తి చస్క్రీదమున్ కలితానమ్ర లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్. ఆ పాదములను కడిగి జలధార పోసి దానం చేసేశాడు. ఆ చెయ్యడం కూడా విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగా. శ్రీ మహావిష్ణు స్వరూపంగా చూసి 3 అడుగుల నేల ధారబోసాడు. ధార పోసెయ్యగానే ఆ నీటి ధార వచ్చి చేతిలో పడింది తంతే పరమాత్మకి, చాలు అవతార ప్రయోజనం తీరిపోయింది. ఒక్కసారి ఒక పాదంతో ఊర్ధ్వలోకాలన్నీ కొలిచేశారు. ఆ కొలిచేయడంలో నిజంగా పోతన గారు ఎలా అనుభవించారంటే,
ఇంతంతై వటుడు ఇంతయై బరుయుతానింతై అభోవీధిపై అంతై తోజదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడకంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి అలా అలా పెరిగిపోయి స్వామి అవిక్ర త్రివిక్రముడై ఆ ఊర్ధలోకములన్నీ తన పాదంతో కొలిచేసేట. కొలిచేస్తే కదలని వస్తువులతో పెరుగుతున్న వస్తువుని చూపిస్తారు. రవిబింబింపబింప పాత్రమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతిపై గలాభరణమై సంవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవమం ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో. ఆ సూర్యుడు ముందు మొట్టమొదట అక్కడ ఉన్నప్పుడు ఆయన కింద ఉన్నప్పుడు గొడుగులా కనపడ్డట. ఆయన దాటి వెళ్ళిపోతుంటే ముందు శిరస్సు మీద రత్నంలా కనపడ్డట. ఆ తరువాత చెవికి పెట్టుకున్న ఆభరణంలా కనపడ్డట. ఆ తరువాత మెడలో వేసుకున్న హారంలా కనపడ్డట. చేతికి పెట్టుకున్న కంకణంలా కనపడ్డట. వడ్డాణానికి పెట్టుకున్న గంటలా కనపడ్డట. పాదానికి పెట్టుకున్న నూపురంలా కనపడ్డట. పాదం కింద గుండ్రని పీఠంలా కనపడ్డట. గుండ్రని సూర్యుడు గనక ఉపమానాలన్నీ గుండ్రంగా వేసేశారు. వేసేసి అలా అక్కడ సూర్యుడు కాళ్ళ దగ్గరికి వచ్చేశారు. అలా పెరిగిపోయారు స్వామి. అలా పెరిగిపోతుంటే ఎంత చిత్రం చెప్పారంటే నిజంగా సత్యలోకంలో హడావిడి పుట్టిందిట. ఏమిట్రా ఇంతమంది ఇంత హడావిడిగా ఏమిటి బయటికి వెళ్ళి చూస్తున్నారు, ఏమైందని బ్రహ్మగారు వచ్చారు కమండలం పట్టుకుని. ఏమిటి మీ అలుపులు, ఎందుకు ఇంత అల్లరికరణ? ఆ క్లాసులో హడావిడిగా ఉంటే హెడ్ మాస్టర్ బయటకు వచ్చినట్టు. వచ్చి చూస్తే ఏమిటన్నారు, ఏమిటి అదిగో మీ నాన్నగారి పాదం పైకి వచ్చేస్తోంది, చూడు శ్రీమన్నారాయణ నువ్వు నమస్కారం చేయన్నారు. వీళ్ళందరూ నమస్కారం చేస్తే ఆయన అన్నట్ట, తన పుట్టిల్లి జపమ్మటంతునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ కాంచి తత్పాద శీచనము చేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవలదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. ఆ చేతిలో ఉన్న కమండలంలో నీళ్లు తీసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదం మీద పోసి, స్వామి నీ నాభి కమలంలోంచి నేను పుట్టాను, నువ్వు నా కన్న తండ్రివి. అంగజు నీ గన్నమా అన్న ఇటురారా అంటారు అన్నమాచార్యులు వారు. అందుకని ఆ పాదాన్ని కడిగితే ఆ పాద ప్రక్షాళన జలం ఆకాశంలో మందాకిని అయి గంగగా ప్రవహించిందిట. నుని త్రిపథగా అయింది ఆవిడ. అటువంటి గంగ అయింది శ్రీమన్నారాయణ పాద ప్రక్షాళన జలం. అటువంటి వామనమూర్తి ఆనాడు లోకములనన్నింటినీ కొలిచారే, ఆ పాదమునకు మేము మంగళం పలుకుతాం. ఆ ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసమని తాను వామనమూర్తి అయ్యొచ్చి చెయ్యి చాపి దానం పుచ్చుకుని సమస్త లోకములను కొలిచి ఆనాడు ఆ పాదం ఎంత సొక్కిపోయిందో. అందుకే ఆ మంగళాశాసనానికి సంబంధించినటువంటి పాశురం ఒకటి ఉంది, దాన్ని ప్రత్యేకం విజ్ఞాపన చేస్తుంటారు. ఆడిపోతే తిలైపోతే అనుస్తూ ఉంటుంది. ఆ అంటే నాకు ధారణలో లేవనుకోండి, మీ అందరూ తెలుసున్న వాళ్ళు వింటున్నారు, తెలియని వాడు చెప్తున్నాడు, ఇదో విచిత్రం, ఇది భగవన్మాయ అంటే. అందుకని ఆ అటువంటి పాదానికి మంగళం పాడుతున్నాం. అటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన వామనమూర్తిని కీర్తిద్దాం. ఎంత వాత్సల్యమో, ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి తాను వామనమూర్తిగా దిగిరావడమా, సమస్త లోకములను తన పాదంతో కొలవడమా, ధర్మమూర్తి కనుక ఇంతటి దానం చేసినవాడు కనుక సావర్ణివను వేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాషితముకు రాచోటికి రావింతును అందు మీద రక్షింతు దయం అని మళ్లీ బలిచక్రవర్తికి ఇంద్రపదవినిస్తానని ప్రమాణం చెయ్యడమా, ఎంత వాత్సల్యం ఆ వామనమూర్తిది అని ఇవాళ ఆ వామనుండి తలుచుకుని పొంగిపోతున్నారు వాళ్ళు. పొంగిపోయి ఆ వామనమూర్తిని కీర్తించి ఎటువంటి పాడి పంటలుండాలట, ఆకాశమంతెత్తు పెరిగిపోయి ఉండాలట. ఆ చేలు పెరిగిపోతే ఆ కంకులిలా వంగిపోయి ఉండాలట. ఎంత దగ్గర దగ్గరగా పొలంలో ఆ వరికి సంబంధించినటువంటి మొక్కలు పెరిగిపోవాలంటే ఆ కింద నీరుంటుంది, ఆ నీటిలో ప్రయాణించడానికి కావలసినంత చోటు లేక చేపలు ఆ మొక్కల మధ్యలోంచి ఈదలేక తృళ్ళి పడుతూ పైకి ఎగురుతూ ఉండాలట చేపలు. అలా చేపలు ఉండాలట. ఆ మధ్యలో కలువ మొక్కలు లేవాలట. ఆ కలువ మొక్కలకి కలవ పూలు ఉండాలట. ఆ కలువ పూల్లో గండు తుమ్మెదలు పడుకోవాలట. అవి రవం చేసుకుంటూ మాట్లాడుకుంటుండగా ఆ కలువ పువ్వు ఉన్నటువంటి కాడ కిందన చేప ఒకటి వచ్చి తృళ్ళి పడేటప్పుడు దాని తోక తగిలి ఆ కలువ పువ్వు ఇలా ఊగాలట. ఊగితే ఆ గాలికి ఆ మొక్క కదులుతున్నప్పుడు ఆ మొక్క తగిలి ఇటు ఊగాలట. ఉయ్యాలలో ఊగిన రాచకుమారులలా తుమ్మెదలు ఈ కలువ పువ్వులలో ఊగుతూ ఉండాలట. అటువంటి పొలాలతో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలన్నారు. ఇది నిజంగా ఆకాశం అంతెత్తు వరికంకులతో మొక్కలుంటాయా. వాళ్ళు బలిచక్రవర్తిని మొట్టమొదట వామనమూర్తిని ప్రార్థన చేశారు. ఆయన పెరిగిపోయాడు మూడు లోకాలు ఆక్రమించి. ఆ పెరిగిపోయిన వామనమూర్తి వాళ్ళ కళ్ళల్లో ఉండిపోయాడు. ఇంకా మనం ఏదైనా చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఏదైనా చూసామనుకోండి, మహాతల్లి శోభానాయుడు గారు శ్రీనివాస కళ్యాణం సంగీత రూపకం నాట్యం చేస్తుంటారు,
అటువంటి కార్యక్రమానికి వెళ్లి మీరు ఇంటికి వచ్చేసారనుకోండి, ఇంకా మనస్సంతా అదే ఉంటుంది. ఏం చేస్తున్నా, ఏది వింటున్నా, అబ్బా నిజంగా ఏమి నాట్యం రా, ఏమి ప్రోగ్రామ్ రా, ఏమి సంగీతం రా అని రాత్రి పడుకోండి, చెవుల్లో అది వినపడుతుంటుంది. భోజనం చేస్తుండండి, అదే వినపడుతుంటుంది. ఏమి మాట్లాడుతున్నా కాసేపు దాని గురించే మాట్లాడుకుంటుంటాం, కాసేపు దాని గురించే చెప్పుకుంటుంటాం. అలా వాళ్ళు వామనమూర్తిని అలా ప్రార్థన చేశారు. అది పూజ అంటే, అది ప్రార్థన అంటే, అది భాగవత హృదయం అంటే. ఆవిడ ఎలా వామనమూర్తిని కీర్తించిందంటే, పెరిగిన పంట పొలాలు కూడా వామనుళ్ళ ఆకాశం అంత ఎత్తు కనబడుతున్నాయి ఇవాళ ఆవిడకి. అంతటి పొలాలలో కింద చేపలు ఉండాలట. ఇవి కాదుట, ఇంకా పాడి ఎలా ఉండాలి, చాలా బలము కలిగినటువంటి వారు ధైర్యంతో దూరి కొట్టంలోకి వెళ్ళాలట. అది చిత్తడి చిత్తడిగా ఉంటుంది ఆ నేల. అక్కడికి వెళ్లి ఆవుల యొక్క పొదుగుల కింద కుండ పెట్టడమే తర్వాయిట. ఇలా ఆవు యొక్క పొదుగు ముట్టుకుంటే చాలట, ఇలా ధారల కింద పాలు పడిపోతుంటాయిట. ఆ కూర్చున్నవాడు స్థిరాసనం వేసి కూర్చోవాలట. ఎందుకని, కుండ తీసి కుండ పెట్టడంలో ఆలస్యమైతే అదంతా పాలు కారిపోతాయి కింద. అందుకని కుండ తీసి కుండ పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే చూస్తూ ఉండాలి కుండ నిండిపోవడాన్ని. అంత జాగరూకుడైన వాడు ఉండి కుండలలో పాలు పట్టేటట్టుగా పాలనివ్వగలిగినటువంటి బలిసిన ఆవులతో కూడిన పాడి సమృద్ధి కలుగుగాక. దీని ఎందు పైకి పాడి పంటలను అపేక్షించింది. నెలకి 3 వానలు పడాలి, ఈతి బాధలు ఉండకూడదు. ఆంతరమునందు ఆ తల్లి చెప్పినటువంటి రహస్యం వేరు. మనకి పరమాత్మ మనము చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితము సంచితము ఆగామి ప్రారంభము అని 3 కింద విడదీస్తాడు. సంచితం అంటే మన పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ పడిపోయి ఉంటుంది. మనం 50,000 పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ లో వేస్తాం ఫిక్సడ్ డిపాజిట్, 5 ఏళ్ల తర్వాత తీసుకుంటామండి అంటాం. ఏదో ఒక ఆశ పెడతాడు, దాన్ని 80 చేస్తా 90 చేస్తా అని ఆశ బట్టి ఆ బ్యాంకు అందులో వేసుకుంటాం. అది సంచితం, ఇప్పుడు రాదు, 5 ఏళ్ల తర్వాత వస్తుంది. అందుకని అలా మన పేరు మీద మనం చేసినటువంటి పాపపుణ్యముల ఫలితములు కూడా పడిపోయి ఉంటాయి కొండల్లాగా. అందులో అన్నింటినీ అనుభవించలేం కనుక కొన్నింటిని అనుభవించడానికి కొన్ని తీస్తారు. బొత్తిగా పాప ఫలితమే తీస్తే ఏడుస్తూ కూర్చుంటారా లేచిన దగ్గర నుంచి అని, కొంచెం పాప ఆయన కన్సెషన్ ఇచ్చి అటు ఇటు వెతికి వీడు చేసిన పుణ్యం ఏం లేకపోయినా గుడి ముందు నుంచి వెళ్ళడం కూడా పుణ్యం కింద వేసేస్తాడు. ఎంత వాత్సల్యమో మహానుభావుడికి. చిత్రం యథార్థంగా చెప్తున్నాండి, నేనే ఇందులో అబద్ధం చెప్పట్లేదు. ఎవరో వెళ్ళి గుండు చేసుకున్నవాడు కనబడ్డాడు. ఏమిటో తిరుపతి వెళ్ళి వచ్చానండి అంటాడు. అంటే అవునండి తిరుపతి వెళ్ళి వచ్చానండి. వీడు చాలా భక్తి శ్రద్ధలతో చెప్తాడు. ఏం ప్రసాదం తేలా మాకు అంటాడు. నేను చాలా కొంతమందిని చాలా చిత్రమైన వ్యక్తులు ఉంటారు. ఓసారి నేను తిరుపతి వెళ్తూ మా ఆఫీసులో ఒక ఆయనతో తిరుపతి వెళ్తున్నానండి, ఆయన చాలా గడుసువాడని చెప్తుండేవారు అందరూ. నేను ఎప్పుడు ఆయన గడుసుతానని అనుభవించే అదృష్టం నాకు కలగలేదు. ఒక రోజున ఇదేంటి ఇవాళ తిరుపతి వెళ్తున్నానండి అన్నాను. ఎందుకో నా ప్రారంభం కొద్ది అంటే ఆయన అన్నాడు మీరు తిరుపతి వెళ్తున్నారా అని గబుక్కుని పరుసు తీశాడు. ఏమిటో గడుసువాడు అంటారు, ఇంత భక్తుడు అన్నమాట అనుకున్నాను. 5 రూపాయలు తీసి నాకు ఇచ్చాడు, గుండీలో ఏమన్నాడు అనుకుని జేబులో పెట్టేసుకున్నాను. కోటేశ్వరారు వచ్చేటప్పుడు నాకు లడ్డు తిండి అన్నాడు. తిరుపతి నుంచి లడ్డు తేవడం అంత తేలిక. ఈయనకు ఒక్కడికి ఓ లడ్డు 5 రూపాయలు ఇస్తే లడ్డులు ఇచ్చేస్తున్నారా తిరుమలలో? ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉండేదో అప్పుడు ప్రసాదంలో. ఉరినీయ సాధ్యం ఇదాని గడుస్తున్నాం అనుకున్నాను నేను. అలా మనం ఈ జన్మలో అనుభవించడానికి ఏదో చిన్న పుణ్యం చేస్తాడు, పుణ్యాన్ని కూడా చూస్తాడు స్వామి. తిరుపతి అని నోటితో అంటే చాలు, వాచక పుణ్యం అని వేసేస్తాడు. ఏదో మనకి తెలియదు మనం పుణ్యం చేసినట్టు. ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ శరభేశ్వర శర్మ గారు కూర్చుంటారు. శరభేశ్వర శర్మ గారు అంతటి మహానుభావుడు అని నాకు తెలియదు, వీడు కోటేశ్వరరావు అని ఆయనకి తెలియదు. ఆయన బ్యాగ్ అక్కడ పెట్టి టికెట్ తెచ్చుకోవడానికి పెడతారు, దాని పక్కనే నా పెట్టి పెడతాను. దొంగడు వచ్చాడు తీసుకుపోదామని, ఇక్కడ కూర్చున్నాను, రెండూ నావే అనుకుని దొంగతనం చేయకుండా వాడు వెళ్ళిపోయాడు. ఈ దొంగతనం చెయ్యకుండా వాడు వెళ్లిపోయినటువంటి విషయం శరభేశ్వర శర్మ గారికి తెలియదు, ఆయన యొక్క పెట్టి నేను రక్షించాను అనుకోకుండా అని నాకు తెలియదు. కానీ చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఇక్కడ ఉన్నాడు. తెలిసో తెలియకో నువ్వు ఇక్కడ కూర్చుంటే శరభేశ్వర శర్మ గారి పెట్టి కూడా రక్షింపబడింది కనుక నీ దాంట్లో ఏదో అనుషంగిక పుణ్యమో, తెలియకుండా ఒక భక్తుడి పెట్టిని రక్షించిన పుణ్యమని వేసేస్తాడు. ఇదిగో దాన్ని తీసుకొచ్చి ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగము అనో ఫలితాన్ని ఇక్కడ ఇస్తాడు. ఇలా పుణ్యము పాపము రెండూ కలిసి ప్రారంభంగా అనుభవించడానికి ఓ సంచి ఓటి పట్టరావాలి. ఇవి అనుభవించడానికి మనం అనుభవించడానికి ఒకటి ఉండాలి కదండి, అనుభవం దేంతో పొందుతారు? అందుకని తెచ్చుకుంటాం శరీరం. మనం కాయగూరలకు వెళ్ళామనుకోండి, మనకి అందుకే ఈ అలవాటు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఎందుకైనా మంచిదో బ్యాగ్ పట్టరారా అంటాం. ఈ బ్యాగ్ పట్టుకు తెచ్చుకోవడం అన్న అలవాటు ఎక్కడదంటే మనకు మొట్టమొదటి నుంచి ఉంది. ఈ సంచి అట్టుకుని వచ్చుకుంటాం. వచ్చుకుంటే దేంతో అనుభవిస్తారు? మరి కష్టం అనుభవించాలి. ఇది చాలా కష్టంగా ఉందండి అనాలంటే ఇది కష్టపడాలి. బై ఎంత సుఖంగా ఉందోనండి ఇది సుఖపడితేను. ఈ సంచి అనుభవిస్తుంటుంది. దీని లోపల ఆయన కూర్చుని ఇది ఎన్నాళ్ళు అనుభవించాలో అన్ని శ్వాసలను ఆయనకి లెక్క ఉంటుంది.
అన్నింటి వరకు ఆయన ఇందులో కూర్చొని లెక్కెట్టుకుంటుంటాడు, అయిందా 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 అని. సినిమాకి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉన్న భర్త ఏమే అయిపోయిందా ఏమే అయిపోయిందా అంటుంటాడు వాచి చూసుకుని. అలా వీడు ఓ ఊపిర్లు తీసుకుని వీడు గొడవలో వీడు ఉంటాడు, వీడు ఇంకా సంపాదించేసుకుంటుంటాడు ప్రారంభాన్ని, ఇంకా వెళ్ళి సంచితానికి ఎక్కడైతే అయిపోతుంటుంది. వెట్టిమూట అంది శాస్త్రం, దీన్ని ఇది కనపడదు, దీన్ని నెత్తి మీద ఎట్టుకు తిరుగుతుంటాడు ఈ వెట్టిమూటను అనుభవించడానికి. అసలు దీనికోసం వస్తాడు వీధిలోకి ఒక్కొక్కసారి తెలుసా అండి, ఎందుకంటే వాడికి ఏం పని లేదు, నిష్కారణంగా బయటకు వస్తాడు, ఏమి తోచలేదని నించుంటాడు. అక్కడ కుక్క పడుకుని ఉంటుంది వీడికి ఎందుకు, ఆ పక్కనున్న కుండీలో మట్టి బిడ్డ తీసి కుక్కను కొడతాడు, అది భయం లేచొచ్చి వీడిని కరుస్తుంది. అందుకే ఏమంటే పంతులు గారిని కుక్క కరిచింది తండి అంటే అయ్యో పాపం అంటారు మన వాళ్ళు. అయ్యో పాపం అనడంలో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి, ఎక్కడో ఏదో జన్మలో కుక్కని బాధ పెట్టడం అనేటటువంటి పాపాన్ని చేసినటువంటి సంచితములోంచి ఈ జన్మలో కుక్క చేత తిరిగి కడవబడడం అనేటటువంటి ప్రారంభాన్ని నిదుతున్న రాస్తే దాన్ని పంతులు గారు ఇవాళ అనుభవించారా, ఇది అయ్యో పాపం. అందుకని ప్రారంభం కింద ఇప్పుడు అనుభవించడానికి ఒక సంచి, అందుకని దీంట్లో వేసుకుంటూ ఉంటాడు అన్నీ, మళ్ళీ దీంతో అనుభవిస్తూ ఉంటాడు. ఈ సంచి ఒకటి పట్టుకు తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ ఎప్పటికీ అసలు భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం ఉండదు, అక్కడే గుడి ఉంటుంది ఆ పక్కనే వాడు ఉంటాడు, వాడు ఎప్పుడూ గుడిలోకి వెళ్తాడు. కానీ ఆయనకు తాపత్రయం ఉంటుంది లోపల ఉన్న ఆయనకి, అయ్యో వాడు రాడు రా నేనే పెడతాను రా అని. కొడుకు ఎప్పుడు తండ్రి దగ్గరికి రాడు, పాపం ఈయన పిఎఫ్ అంతా అమ్మేసి వాడిని చదివించాడు. నాకు ఎక్కడ ఖాళీ నాన్నగారు, ఒక్క రోజు లేకపోతే ఆఫీసు నాశనం అయిపోతుంది అంటే అన్ని ఉంటుంది, వీడు రిటైర్ అయిపోయినా హాయిగా ఉంటుంది ఆఫీసు, పెట్టుకోకూడదు తాదాత్మ్యతలు అన్ని పెట్టుకోవడం, అలానే ఆఫీసులు మానేయమని శాస్త్రం చెప్పలేదు, విహిత కర్మాచరణం జాగ్రత్తగా చేసుకుంటే చాలు, విర్రెక్కిపోకూడదండి. అలా మనం పెట్టుకుంటే ఆయన బయటికి వస్తాడు, అందుకని ఊరిరిగింపు అన్నారు, ఊరేగింపు కాదు ఊరిరిగింపు. స్వామి వాడు ఎప్పుడు రాడు స్వామి, కోటేశ్వరరావు అని పేరు వీడికి, వీడికి ఇల్లు ఆఫీసు రెండే తెలుసు స్వామి, వీడు ఒక అబంధుడు, అడిగో ఇందులో ఉంటాడంటే ఆయనే ఒకసారి వచ్చి మన గేటు ముందు నిలబడతాడు, లోపలికి వెడితే టీవీ చూస్తున్నాను ఎందుకు వచ్చావు అంటాడేమో అని బయట నించుంటే ఇగో అదేంటి పల్లకి వచ్చింది బెల్లం ఒక్కటి వెళ్ళని ఇలా ఓసారి పైకి చూస్తాడు, పొంగిపోతాడు ఆయన, ఏం అదృష్టం రా ఇవాళ వాడు నన్ను తొంగి చూశాడు తెర తీసి టీవీ వదిలేసి అని, దానికే పొంగిపోతాడు ఆయన. ఓ బెల్లం ముక్క ఆవిడ వచ్చి అక్కడ పెడితే పాపం అర్చక, ఆయన ఎంత భోళా మనిషో అర్చకులు అంతే భోళా మనుషులు, ఆయన అంశలే కదా వీళ్ళల్లోకి పెడతారు, ఆయన కళలు వీళ్ళల్లోకి పెడతారు. లక్ష్మణాచార్యులు గారు ఎందుకంత మంచిగా ఉంటారనుకుంటున్నారు, ఆయన గొప్ప కాదు, ఆ పరమేశ్వరుడి కళలన్నీ లక్ష్మణాచార్యుల వారిలో పెట్టేశారు, అందుకే అందరికీ తండ్రిలా కనబడుతుంటారు ఆయన ఇక్కడికి వస్తే, అంత మంచిగా అంత సౌజన్యంతో ప్రవర్తిస్తారు. ఆత్మావై పుత్రనామాసీమ గోవిందబాబు గారికి వచ్చేసింది ఆ లక్షణం, అందుకని అదిగో పరమేశ్వరుడి అంశం వాళ్లకు ఉంటుంది. అందుకని వాళ్ళు పాపం ఆ బెల్లం ముక్కుని అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి వాళ్ళు నీరాజనం ఇచ్చి ఆ హారతి మనకిచ్చి వాళ్ళు ముందెడుతూ ఉంటారు. అందుచేత ఇది భగవంతుని యొక్క వాత్సల్యం అంటే ఆ భగవంతుడి జ్ఞానం మనం పొందాం. మనం ఎప్పుడు ఈ సంచిలో వేసుకోను వండుకోను వేసుకోను వండుకోను ఇదే పని, అసలు అలవాటంతా ఈ ప్రారంధాన్ని అనుభవించడం కొత్త తెచ్చుకోవడం, ఇదే రైతు బజార్కి మనకి ఉన్న కనెక్షన్, అక్కడ కూడా ఇదే కనెక్షన్. ఇందులో ఎప్పుడో ఒకనాడు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అసలు దేవుడేమిట్రా అని ఒక భావన కలుగుతుంది వాడికి అని ఇది అన్నారు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు శంకరాచార్యులు వారు. ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఉంటే ఓసారి అసలు దేవుడేమిట్రా అంటాడు వీడు, లేకపోతే ఆ మాట కూడా అండవు అని ఓసారి గుళ్ళోకి రావడం మొదలు పెడతాడు. ఆనాడు ఏదో ఉపన్యాసం వింటాడు, ఏదో ఒక మహాజ్ఞాని అయినటువంటి గురువు దొరుకుతాడు. ఆ గురువు దొరికితే అప్పటి వరకు ఎండిపోయినటువంటి హృదయ క్షేత్రంలో కామక్రోధాదులతో ఎండిపోయింది, దాని మీద తజ్జలాన్ అని నీటి కింద పరమాత్మ నిలబడతారు. నిలబడితే ఇప్పుడది మెత్తబడింది, మెత్తబడితే అందులో అక్కడ మూడు వానలు పడాలి, ఆ మూడు వానలే ఇప్పటికి వాడికి మూడు రహస్యాలు తెలుస్తాయి. దీనికి చీడ పీడ పట్టకుండా ఉండాలి, చీడలంటే ఆరు ఉంటే ఆ పొలం పొలం పండదు, ఈ ఆరే చిలకలు ఎలకలు మిడతలు అతివృష్టి అనావృష్టి క్రూరుడైన రాజు, ఈ ఆరు చీడలు మన దగ్గర ఉంటాయి, ఈ ఆరు చీడలు పోవడమే ఆరు లక్షణములు భక్తితో కలిగి ఉండడం. వాడికే చెందినవాడను, సర్వకాలములయందు వాడి చేతనే భోగింపబడవలసినటువంటి వాడను, వాడితో కలిసి ఉండుటమే సుఖము, వాడి నుండి విడుబడుట దుఃఖము, వాడే నాకు రక్షకుడు, వాడి యొక్క ఆనందమే నా ఆనందము అనేటటువంటి ఆరు లక్షణాలు ఉండడం భక్తి. ఆరు లక్షణములు తిరగబడి నా అంతటి వాణ్ణి నేను, నా దేహంతో సంబంధం ఉన్న వాళ్లే నా వాళ్ళు, ఇది భోగించడమే నేను భోగించడం, నేను స్వతంత్రుణ్ణి, ఇలాంటి ఆరు లక్షణాలు ఏర్పడడమే ఆరు చీడలు పీడలు పట్టడం.
ఇవి లేకుండా నెలకి మూడు వానలు పడాలి. పడితే ఆ మూడు వానల చేత ఈ లోపల ఉండేటటువంటి క్షేత్రము బాగా సస్యశ్యామలమై అది లోపల మెత్తబడాలి. ఆ మూడు వానలే అనన్యశరణత్వము, అనన్యశేషత్వము, అనన్య భోగ్యత్వము అన్నారు పెద్దలు. అంటే వాడికే చెందిన వాడనన్న భావన, వాడు తప్ప వేరొకడు రక్షకుడు లేడన్న భావన, బ్రహ్మమునందే రమించాలనేటటువంటి ఆనందము పూనిక కలిగి ఉండడం, ఈ మూడు ముందు భక్తిగా ఏర్పడాలి. ఏర్పడితే ఆ లోపల చేపలు తుళ్లి తుళ్లి పడుతుంటాయి. చేపలకి ఏమిటి ఆధారం? చేపలకి నీరు ఉంటేనే తుళ్లి పడతాయి. ఆ నీటికే తజ్జలాం అని పిలిచిందిట ఉపనిషత్తు భగవంతుణ్ణి. తత్ అంటే పరమాత్మ, అందుకే సుందరకాండ తత్తుతో మొదలై తత్తుతో పూర్తయిపోతుంది. ఆ తత్ పరమాత్మ అయితే జ అంటే ఆయనలోంచి పుట్టి ల ఆయనలో లయమైపోయి అన్ ఆయనలోనే ఉంటుంది ప్రపంచం, ఆయన తప్ప వేరొకటి ఉండదు. అందుకని అటువంటి భగవంతుని యొక్క గుణములలో తాను మునకలు వెయ్యడమే చేపలు తుళ్లి తుళ్లి పడడం. అటువంటి స్థితి ఉంటే లోపల ఏమి చేస్తున్నా భగవంతుని యొక్క గుణములను అనుభవించి పొంగిపోయేటటువంటి వాళ్ళ స్థితి ప్రహ్లాదు స్థితిలో ఉంటుంది. వాళ్ళకి సంసారంతో లోకంతో సంబంధం కాదు, భగవంతుడితోటి సంబంధం. అందుకని మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోవునే మదనములకు, నిర్మల మందాకిని విచికల తూగు రాయంచతనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఆ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమును కలిగి ఉండడం, ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి తేనెను తాగి మత్తెక్కిపోయి పడిపోయినటువంటి హృదయం కలిగి సర్వ కాలములయందు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధాను సంధానుండై మరచన్సురాలిసితుడే తద్విషమున్ భూవరా. అదే ఆ చేపలు తుళ్లి తుళ్లి పడడం. ఆ తుళ్లి తుళ్లి పడేటటువంటి చేపలు ఉన్నటువంటి పొలంలో అక్కడ కలువ పూలు పెరగాలి. ఆ కలువ పువ్వులలో తుమ్మెదలు ఉండి రవం చేస్తూ ఉండాలి. అదే హృత్పుండరీకం అని ఈ హృత్పుండరీకంలో ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరు వాసము చేసి ఉండాలి. సర్వకాలముల యందు ఆ లక్ష్మీనారాయణుల యందు జానైక మగ్నుడే అంతర్ముఖుడయ్యేటటువంటి గొప్ప భాగవత స్థితి ఆయనకి కలగాలి. ఇది వాళ్ళు లోపల కోరుకుంటున్నటువంటిది పాడి. బాహ్యమునందు పంట ఎటువంటి వాళ్ళకి ఎటువంటి పాడి కావాలట, ఈ కోరుకున్నది పంట. వాళ్ళు కోరుకుంటున్నటువంటి పాడి ఎటువంటి ఆవులు ఉండాలట, బలిసినటువంటి ఆవులై ఇలా వెళ్లి పొదుకుని ముట్టుకోగానే పాలు స్రవించేటటువంటివై ఉండాలట. అటువంటి గురువు యొక్క అనుగ్రహం కలగాలి. వాడిని కదిపితే చాలు, భగవంతుని యొక్క కథలు వాడి నోటి వెంట జాలువారిపోతాయి గంగా ప్రవాహంలాగా. ఎందుకని నిండిపోయినటువంటి బింది ఇంకా నీటిని ఇమర్చుకోలేక అంచుల వెంట నీటి ధార కారిపోయినట్టు భగవంతుని యొక్క ఆనందాన్ని ఆ గుణ విభూతులను తాను అనుభవించడము చేత ఆ అనుభవించిన ఆనందము లోపల ఆగక వాక్కుగా పైకి ప్రవహిస్తే అటువంటి వాక్ ప్రవాహము కలిగినటువంటి, అటువంటి భక్తి కలిగినటువంటి, అటువంటి శుద్ధి కలిగినటువంటి, నిరంతరము భగవన్నామ స్మరణ చేసేటటువంటి, జ్ఞానము కలిగినటువంటి, భగవత్ స్వరూపాన్ని నిర్ద్వంద్వంగా తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఎక్కడో ఉంటారు. అటువంటి మహాపురుషులైనటువంటి ఆవులు, ఆ ఆవులు గడ్డి తిని పాలివ్వవు, కృష్ణుని యొక్క వేణునాదమును తిని బలిసిన ఆవులు ఆవులు. ఆ వేణునాదము ఓంకారము ప్రణవము. ప్రణవము యొక్క అర్థమును తరచి తరచి చూసి భగవంతునితో తమకున్న అనుబంధాన్ని లోపల నెమరవేసుకుని ఆ భగవంతుని యొక్క చేతి స్పర్శని తాము పొంది అటువంటి కృష్ణుని వేణు గానము చేత నిండినటువంటి హృదయము కలిగిన వారున్నారే, ఆ రాసలీల అనుభవించి బ్రహ్మానందమును పొందినటువంటి మహాపురుషులైనటువంటి గురువులు వారు ఉన్న చోట నేల చిత్తడిగా ఉంటుంది. అంటే అవి పోసినటువంటి మూత్రము చేత, అవి విడిచినటువంటి పాల చేత కాలు పిడితే జారిపోయేటట్టు ఉంటుంది. పూనికతో లోపలికి వెళ్ళాలి. ఎందుచేత వారి మాటలు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం మనస్సు ఎటైనా వెళ్ళిందో ఆ నిమిషంలో ఎంతో జారిపోతుంది. వాళ్ళు అనుభవించిన ఆనందాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ఎవరో చుట్ట తాగుతున్నారు మీ దగ్గరలో, దయచేసి నా ఇందు అనుగ్రహంతో దాన్ని తీసేసేయండి. అందుచేత అదిగో అటువంటి పూనిక కలిగినటువంటి గురువులు ఉన్నటువంటి చోటికి వెళ్లి శిష్యుడు చెయ్యవలసింది ఏమిటి, పూనికతో ఆ ఆవుల యొక్క పొదుగు ముట్టుకుంటే చాలా పాలు వర్షించేస్తాయిట. వాళ్ళ పాదములు వెళ్లి ఇలా పట్టుకుని నమస్కారం చేసి అయా నాలుగు మాటలు చెప్పండి అని అడిగితే చాలట. అడిగినటువంటి శిష్యుల ఆర్తిని చూసి చెప్పకుండా తానుండలేక చెప్పేస్తాడు. అలా చెప్పేటటువంటి గురువులు ఎవరున్నారో వాళ్లే ఆ పొదుగు ముట్టుకునేటప్పటికే పాలను విడిచిపెట్టేవారు. పాలు జ్ఞానం. ఆ పాలు కారిపోయేటప్పుడు వీళ్ళు స్థిరాసనం వేసుకుని కూర్చుని ఉండాలట. అంటే ఆవలింతలు రావడం, గురువు గారు పాఠం చెప్తుంటే తన మనస్సు ఎక్కడో విహరిస్తుండడం జరగకూడదు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దగ్గర కూర్చుని రామకృష్ణ పరమహంస అద్భుతంగా పాటలు పాడేవారు. పాట పాడుతూ తాదాత్మ్యతతో లీనమైపోయి పాట పాడుతుంటే ఎదురుగుండా కూర్చుని రాణిగారు కాళికాదేవి మెడలో వెయ్యడానికి కావలసిన పుష్పహారాన్ని కడుతోంది ఆవిడ. కడుతుండగా పాట పాడుతున్న రామకృష్ణ పరమహంస పాట పూర్తవగానే లేచి రాణిగారి లెంప పగిలిపోయేటట్టు దెబ్బ కొట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళు హడిలిపోయారు. దేవుడు రాణిగారిని లెంప మీద కొట్టేశారు. ఆయన చెంప పెట్టు పెట్టిన తరువాత రాణిగారు ఆశ్చర్యపోయి చెంపన చెయ్యి చేర్చి పరమహంసని చూస్తూ ఉండిపోయింది. ఇంత తాదాత్మ్యతతో పాట జరుగుతుంటే అమ్మవారి మెడలో పుష్పహారం ఆవిడకి సంబంధించినటువంటి గుణములను అనుభవిస్తూ కట్టవలసిన దానివి, రేపటి రోజున సభామండపంలో తీర్పు ఏమివ్వాలని ఆలోచిస్తూ నేరస్తుల గురించి ఆలోచిస్తూ మాల కడుతున్నావా, ఎందుక మనస్సును అటు ఇటు పోనిస్తున్నావు అని చెంపదెబ్బ కొట్టానన్నారు. అటువంటి స్థితిని పొందిన గురువులు ఉంటారు. అవతల మనస్సులో ఏం జరుగుతోందో కూడా గ్రహించగలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకని ఆ సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడితో తాదాత్మ్యత చెంది ఉన్నారు కనుక వాళ్ళు. అదిగో అటువంటి గురువుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పాదం పట్టుకోగానే ఆ నోటి వెంట ధార కింద వచ్చేస్తుంటుంది ఆ భక్తితో కూడినటువంటి జ్ఞాన వర్షం. అదే ఆవులు స్రవిస్తున్నటువంటి పాలు. అక్కడ స్థిరాసనంతో కూర్చోవాలి. ఎలాగో అలా కూర్చుంటే ఆ కుండ తీసి కుండ పెట్టడంలో పాలు పోతాయి. అందుకని స్థిరాసనం వేసుకుని గురువుగారి ముఖం వంకే చూస్తూ గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి ఆ ఆనంద ధారని తాను పట్టి తాగేయాలి. అందుకే గళంతీ శుంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. అది పట్టి చెవులలోంచి తాగి తీసుకువెళ్లి హృదయ క్షేత్రమనందు సరస్సుగా నిలబెట్టుకుని దానిలో మునక వేసిన వాడికి సంసార తాపము తొలగిపోతుంది. అందుకని ఆ కుండ తీసి కుండ పెట్టడంలో ఆలస్యమైందా ఆ పాలు కింద కారిపోతాయి. ఆ వినడంలో తేడా వచ్చిందా ఆ పాలు నెలపాలైపోతాయి. ఆ గురువు నోటి వెంట వచ్చినటువంటి మాటలు చెవులనేటటువంటి కుండలలో పడకపోతే హృదయ క్షేత్రమునకు చేరుకోవు. అందుకని అటువంటి పాలు స్రవించగలిగినటువంటి ఆవులు అటువంటి గురువులతో ఈ లోకము శోభాయమానమవుగాక అని బాహ్యమునందు ఆంతరమునందు ఆంతరమునందు గురువైభవాన్ని బాహ్యమునందు పాడి పంటలని కోరుకుంటూ ఆ తల్లి చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే మూడవ పాశురం. అటువంటి సమృద్ధిని మన పట్టణము పొందుగాక అని అపేక్షిస్తూ రేపటి రోజున 4-5 పాశురాల్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.